ఈ దేశంలో జార్ఖండ్ ఇటు మహారాష్ట్ర ఎలక్షన్ల ఫలితాలు ఇవాళ రావడం జరిగింది. అందులో జార్ఖండ్ ఏదైతే ఉందో, గత 5 సంవత్సరాలుగా జార్ఖండ్లో హేమంత్ సోరెన్ గారు అధికారంలో ఉంటూ, అంటే కాంగ్రెస్ పార్టీ అలయన్స్గా ఉన్నటువంటి హేమంత్ సోరెన్ గారు ముఖ్యమంత్రిగా ఉంటూ, గతంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కేంద్ర సంస్థలతో ఏ విధంగా అయితే తన ఆర్థిక లావాదేవీల విషయంలో కానీ కేంద్ర సంస్థలతో ఇబ్బంది పెట్టినటువంటి నాయకుడు ఎవరైతే, ట్రైబల్ నాయకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ యొక్క చర్యల వల్ల ఆ జార్ఖండ్లో ఉన్నటువంటి ట్రైబల్ నాయకుల్ని ఒక అణిచివేతకు గురి చేస్తున్నారన్నటువంటి ఒక వ్యతిరేక భావంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా హేమంత్ సోరెన్ గారికి ఓట్లేసి మరి అఖండ విజయాన్ని సాధించడం జరిగింది. బీజేపీ యొక్క విధానాలకు వ్యతిరేకంగా, ఈ అణిచివేతకు విధానాలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ గారు ఈ దేశం యొక్క, బీసీల యొక్క, కులగణన యొక్క అన్ని విషయాల్లో వాళ్ళ జార్ఖండ్ ఒక సత్ఫలితాలు ఇచ్చి వాళ్ళ జార్ఖండ్ అధికారంలోకి రావడం జరిగింది. ఇవాళ మహారాష్ట్ర విషయానికి వస్తే కూడా గతంలో పనిచేసినటువంటి పార్టీలు ఏదైతే ఉందో, ఇవాళ శివసేన కానీ ఎన్సీపీ కానీ మరి పార్టీ పార్టీలు స్థాపించినటువంటి కుటుంబాలను కూడా విడగొట్టి రాజకీయం చేసినటువంటి బీజేపీ అంతిమంగా లాభపడిండొచ్చు. కానీ కానీ ఏదైతే ఒక రాజకీయంగా గత ప్రభుత్వాల కన్నా భిన్నంగా ఇవాళ ప్రాంతీయ పార్టీలను అణిచివేత దిశగా బీజేపీ ఎక్కడైతే ప్రయత్నం చేస్తుందో, మహారాష్ట్రలో కానీ జార్ఖండ్లో కానీ, దాన్ని వాళ్ళు మహారాష్ట్రలో అంతిమంగా వాళ్ళు కొంత సక్సెస్ అయిండొచ్చు, కానీ అంతిమంగా శివసేనను అదేవిధంగా ప్రాంతీయ పార్టీలను విడగొట్టి వాళ్ళు లాభపడ్డారు తప్ప ఎక్కడ కూడా వాళ్ళని కొంత కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొంత వాళ్ళ యొక్క అలయన్స్ స్ట్రాంగ్గా లేకపోవడం, ఇంకోటి వాళ్ళ సొంత పార్టీలు గుర్తులు కూడా రాలేకపోవడం, అదేవిధంగా కేంద్రంలో బీజేపీ ఉండడం వల్ల వాళ్ళు కొంత మహారాష్ట్రలో లాభపడ్డారు. కానీ జార్ఖండ్లో మాత్రం వాళ్ళది ఎక్కడ కూడా మరి ప్రజలు ఈ యొక్క హేమంత్ సోరెన్ గారిని ఇబ్బంది పెట్టినటువంటి విధానాన్ని, ఒక ట్రైబల్ నాయకుడు ఈ విధంగా ఇబ్బంది పెట్టి వాళ్ళు రాజకీయం చేసే దిశగా పయనించినారు కాబట్టి వాళ్ళ మరి జార్ఖండ్లో బుద్ధి చెప్పి మరి అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అలయన్స్ అధికారంలోకి రావడం నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక హర్షించదగ్గ విషయం. భవిష్యత్తులో కూడా బీజేపీ ఈ విధమైనటువంటి రాజకీయాలు మానుకొని ఏదైతే రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లు నిర్వహిస్తే తప్ప మళ్ళీ భవిష్యత్తులో బీజేపీకి పుట్టగొత్తులు ఉన్నాయని మరి ఈ యొక్క మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.